మీకు లోక్సభకు పోటీ చేస్తున్నారు కదా, సాధారణంగా జనంలో ఉన్న ఒకనొక ప్రశ్న, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది అది, ఏ జిల్లాకు పోయినా సరే, ఇప్పుడు నల్గొండ జిల్లా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, ఇన్ని పేర్లు వచ్చినాయి. 40-50 మంది అసెంబ్లీలో ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు, వేరే వాళ్ళకి అవకాశం వచ్చేది ఎట్లా అని ఒక ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇదంతా కూడా అంటే మీకు 40-50 ఏళ్ళ కింద సంపద కానీ భూములు కానీ ఒక వర్గానికి సంబంధించి ఉండేది, కానీ ఇప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ వచ్చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం మన భారతదేశంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి, రాజకీయాలలో కానీ ఆర్థిక రంగంలో కానీ అండి, అన్ని రకాలుగా. ఇప్పుడు ఆర్థికంగా ఎదిగేది ఇప్పుడు చాలామంది మా ప్రాంతం నుంచి కూడా ఎస్సీ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ, ఓసీ పిల్లలు, అందులో ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలలో సెటిల్ అవుతుండ్రు, అమెరికాకు పోయి రాణిస్తున్నారు. ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా రంగాలలో రాణిస్తున్నారు. సో అట్లా అంటే రాజకీయాలలో కూడా ఈరోజు చాలామంది వచ్చిండ్రు, కానీ రాజకీయ రంగంలో రాణించాలని అన్నప్పుడు ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాలి, ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉంటుంది, తప్పకుండా రావాలి. అంటే అన్ని కులాలు అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం జరగాలి, ఆ సెక్షన్ల నుంచి డెవలప్మెంట్ కావాలని అంటే అందరు రావాలి, ఒక్కరే ఉండాలనేది మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్ సిద్ధాంతం కాదు. కాకపోతే ఇది మనం బలవంతంగా రుద్దే ప్రక్రియ కాదు. ఒక కాడ ఇప్పుడు మీరు చూసిండ్రు అంటే ఏదన్నా మనం కులాల సమీకరణ కానీ మతాల సమీకరణ కానీ అంటే వయసు రీత్యా కూడా యువకులను ముసలోళ్ళను ఇచ్చే క్రమంలో ప్రజల యాక్సెప్టెన్సీ కూడా ఒక్కొక్కసారి ఉండదు. కాబట్టి స్లోగా ఈ లీడర్షిప్ను కూడా డెవలప్మెంట్ చేసి ప్రజల మన్నల్ని పొంది ఆ లీడర్షిప్ పెంపొందించే దాంట్లో ఉండాలి. భవిష్యత్తులో కూడా రాజకీయాలు ఆ విధంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈరోజు మిగిలిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయ రంగాలకు రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత మార్పు కూడా జరగాల్సిన అవసరం ఉంది. చాలా బాగా చెప్పండి. కొందరు ఎన్నికలకు 3-4 ఏళ్ళ ముందు నుంచే వాళ్ళు పెళ్లిళ్ళకు డబ్బులు ఇస్తారు. మీరు యాత్ర చేసిన అన్నారు, మీరు ఇంతముందుకైతే నీళ్లు వాటర్ ట్యాంకర్లు ఇవ్వడము, ఎండాకాలంలో తర్వాత చలికాలం వస్తే బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, పెన్నులు పుస్తకాలు కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్పాలి. దేశంలో నేను దాదాపుగా తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు తిరిగిన, చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కవరేజ్ కూడా చేసిన నేను. ఇట్లా ఎన్నికలకు ముందే జనాలకు సర్వీస్ చేయడం లేదా డబ్బులు ఇవ్వడం, ఆరోగ్యం బాగాలేకుంటే ఇస్తారు, పెండిళ్ళు అయితే ఇస్తారు, రకరకాలుగా ఇస్తున్నారు, ఇట్లా ఇవ్వడాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, దీన్ని ఎట్లా నిర్వచించాలి, దీన్ని మీరు ఇచ్చే నిర్వచనం? మీరు ఒక్కటేనండి, అంటే రాజకీయ నాయకుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు ఒక రాజకీయ నాయకునికి ఎదగాలన్నా, ఒక ఎమ్మెల్యే ఎదగాలన్నా, ఈవెన్ ఒక సర్పంచ్ కావాలంటే కూడా ఫస్ట్ థింగ్ ప్రజలు మీ మీద విశ్వాసం ఉండాలి, ప్రజలకు మీ మీద నమ్మకం ఉండాలి. సో ఈయన నాకు సర్పంచ్గైనా కాకపోయినా ఓ 20-30 ఏళ్ల పాటు మా గ్రామంలో మాకు ఏ ఆపద సాపదకు ఈయన ఉండగలుగుతాడు, ఈ నియోజకవర్గంలో ఉండగలుగుతాడు అనే నమ్మకం విశ్వాసాన్ని మనం కల్పించాలి. ఈరోజు దురదృష్టం ఏమైందంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత డైరెక్టు రాజకీయాలకు రావాలంటే దీన్ని ఒక ఇండైరెక్ట్గా రూటుగా చూసుకొని సమాజ సేవ చేయాలని చెప్పి ఓ 1-2 సంవత్సరాల ముందో వచ్చి చేస్తున్నారు. అంటే ఎవరు సేవ చేసినా మనం ఆహ్వానిద్దాం, అందులో తప్పేం లేదు. కానీ ఆ ఎన్నికల కోసం ఎమ్మెల్యే కోసమే చేసి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దాన్ని కనుక వదిలేసే ప్రక్రియ ఉంటుందో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, సేవ చేయొచ్చు, కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా ఈరోజు అలాంటి ప్రజల్ని నమ్మట్లేరు. ఇలా కొంతమంది 100 కోట్లు కూడా పెట్టిండ్రు ఎమ్మెల్యేలు, 100 కోట్లు పెట్టినా కూడా గెలవలేదు. కొంతమంది 5-10 ఏళ్ళు కూడా సేవ చేసినా అయినా గెలవలేదు. అంటే ప్రజలు వాళ్ళ మీద నమ్మకంగా లేరు. కాబట్టి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒక ఆలోచన, ఒక విజన్తో పనిచేయండి తప్ప స్వార్థంగా పనిచేసి 1 ఇయర్ 2 ఇయర్స్ పనిచేసి ఏదో కావాలని అన్నప్పుడు మీరు జీవితంలో సక్సెస్ కారు. ఖచ్చితంగా దానికి ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి. సో అట్లా పోయినప్పుడే సక్సెస్ అవుతారు తప్ప ఈ టెంపరీ షార్ట్ టర్మ్గా కనుక ఈ సర్వీస్ కానీ రాజకీయాలు కానీ చేస్తే